చికెన్ జాయింట్లు అండి. తూకం వేస్తే 750 గ్రాములు వచ్చింది. అవి పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను. ఇప్పుడు మసాలా పౌడర్లోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాసుపు, మరాఠీ మొగ్గ, జాజికాయ మాత్రం చాలా చిన్న ముక్క వేసుకోండి. బిర్యానీ ఆకు ఇది కూడా పక్కన పెట్టండి. ఏం చేయాలని అలా చెప్తాను. అలాగే ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు పెద్దయండి. అలాగే 8 పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఇలా కోసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటాం కదండి, దాంట్లోకి ధనియాలు 2 చెంచాలు, జీలకర్ర 2 చెంచాలు, అల్లం 50 గ్రాములు, వెల్లుల్లి 50 గ్రాములు, యాలకులేమో 1 చాలండి, లవంగ మొగ్గలు కూడా 1 చాలండి. ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతే ఇవి పేస్ట్ అనమాట. ఇవి కూడా అలా తీసుకుని పక్కన పెట్టండి. ఏం చేయాలని చెప్తాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే బియ్యం అండి 600 గ్రాములు అనమాట. తూకం దొత్తే ఇవి బాసుమతి బియ్యం కాదండి, మామూలు బియ్యమే. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను చూసారా మీకు, బిర్యానీలోకి మసాలా సామాన్లు అని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాసుపు, మరాఠీ మొగ్గ, జాజికాయ ఇవి మాత్రమే వేసి పౌడర్గా చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి బిర్యానీ ఆకు కలత వేయకండి. ఓకే, పౌడర్ అయిపోయింది. అలాగే నేను ఫస్ట్ చెప్పాను కదండి మీకు, ధనియాలు 2 చెంచాలు, జీలకర్ర 2 చెంచాలు, అల్లం 50 గ్రాములు, వెల్లుల్లి 50 గ్రాములు, యాలకులు 1, లవంగ మొగ్గ 1 అని చెప్పాను కదా, అది బాగా మెత్తగా పేస్ట్ ఆడుకుని పక్కన పెట్టండి. ఏం చేయాలని చెప్తాను, అప్పుడు ఎదురుగాను అది. ఓకే, పేస్ట్ కూడా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం తెచ్చుకున్న జాయింట్లు ఉన్నాయి కదండి, వాటికి మాత్రం ఇలాగ నాట్లు పెట్టుకోండి. నాట్లు అంటారు, ఘాట్లు అంటారు, ఇంకా ఏమంటారు అనుకోండి. అంతకే బిర్యానీ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను. నేను చేయట్లేదు, అమ్మ చేయట్లేదు. అమ్మదేమో 25%, నాదేమో షూటింగ్ పర్సెంట్. ఓకే, జాయింట్లు కూర్చున్న తర్వాత ఇలా ఉన్నాయి కదండి, ఇవి పక్కన పెట్టకండి. ఏం చేయాలో చెప్తాను, ఆలకించండి. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం బియ్యం 600 గ్రాములు తీసుకున్నాం కదండి, అది ఒక్కసారి కడిగి పక్కన పెట్టేసుకుందాం అండి. 2-3 సార్లు మాత్రం కడక్కండి, ఒక్కసారి మాత్రమే కడిగి పక్కన పెట్టండి. మనం పక్కన ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న జాయింట్లు ఉన్నాయి కదండి, దాని మీద మనం ఆడుకున్న మసాలా పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం ఇవి అంతా ఎంత లెక్కలేదండి. మీకు ఎంత కావాలో అంత వేసుకుని, మీరు ఎంత తినగలుగుతారో ఎంత తినలేరో మీకు తెలుస్తుంది కదా, మీ అంచనాను బట్టి వేసుకుని మొక్కలకి మాత్రం గ్యాప్ లేకుండా బాగా పట్టేలాగా అన్ని వైపులా మాత్రం ఆ మసాలాలో ఇవి అవి అన్నీ పట్టేలా మాత్రం బాగా వాటికి పట్టించండి, దట్టించండి అంతే గట్టిగాని. సరే, వీటి సంగతి అయిపోయింది కదా, వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో వేసేది నూనె కాదండి, పోయి నెయ్యి. మామూలుగా మేము నేతి వంటలో వండుకుంటున్నాం, కానీ బిర్యానీలోకి నూనె కంటే కూడా నెయ్యి వేస్తే మరి ఆ రుచే వేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి మనం 8 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోసుకున్నాం కదండి, అందులో 4 దీంట్లో వేసాను. ఇప్పుడు వేసి బాగా అలా వేపుకోండి, ఎక్కువగా వద్దే లైట్గానే. కొంచెం పచ్చిమిర్చి మీద తొక్క తెల్లగా వచ్చే వరకు వేపుతూ చాలండి అంతే. తర్వాత మనం ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో సగం ఇందులో వేయండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా అలాగా గోధుమ గల్లు వచ్చేలాగా దోరగా వేపుకొని చాలు. దోరగా వేగిన తర్వాత మనం ముద్ద, మసాలా ముద్ద మిక్సీలో ఆడుకున్నాం కదండి, అది స
సగం వేయండి ఇందులోని, సగం పక్కన పెట్టండి, దాని మ్యాటర్ తర్వాత చెప్తాను మీకు. ఈ మసాలా ముద్ద, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మాత్రం ఎక్కడ పచ్చి వాసన వేయకుండా మాత్రం బాగా వేపుకోండి. మాడిచేలా వేడిపోయొద్దు, మాడవలసి వచ్చేస్తుంది కాబట్టి త్వరగా వేయించండి చాలు. ఇప్పుడు మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదండి, అది కొంచెం కొంచెం వేయండి. అది చాలా చోట్ల చాలా రకాలుగా వాడదాం, అందుకే అది కొంచెం ఇది కొంచెం వేయండి అంతే. అడుగు పట్టకుండా మాత్రం అలా కలుపుతూ ఉండండి. ఈలోపు నేను చెప్పాను కదా, ఫస్ట్లో చెప్పాను కదా బిర్యానీ సామాన్లు అవన్నీ దీంట్లో వేసేయండి. మరీ చెప్పమంటారు గుర్తు రావట్లేదు మీకు. అదండి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాసుపు, మరాఠీ మొక్క, జాజికాయ చిన్న మొక్క, అలాగే అప్పుడు బిర్యానీ ఆకు ఉంది కదండి అది కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న జాయింట్లు ఉన్నాయి చూసారు కదా, అయ్యి అలా అలా స్లోగా వదలండి, గట్టిగా వదలకండి గిన్నె కన్నం పడిపోతాయి. నోట్లో లాలాజలం కురిపోతుంది అనుకుంటున్నాను. అబ్బా ఏం పడ్డదండి మొక్క. మీరు మాత్రం జాయింట్లు ఈ మసాలాలో పక్కన ఏదో గృహలక్ష్మి సీరియల్ అవుతుంది, డాక్టర్ బాబు వచ్చాడు అని చెప్పేసి వెళ్ళే రెండు మాత్రం ఇక్కడ గోయింది అయిపోద్ది, మాడిపోద్ది. దగ్గర ఉండే మాత్రం ఎక్కడికే అడుగు బయటకు ఎట్టకుండా, పొయ్యి దగ్గర నుంచి కదలకుండా దగ్గర ఉండి అలా ఏపుకుంటా ఉండండి. మాడిపోయిందంటే గోవిందా గోవిందే మరి. మూత తీసిన తర్వాత తగినంత కారం, అదేండి మీరు ఎంత వేసుకుంటే అంతనే, ఒకే దగ్గరే స్పూన్తో అలా వేసేయకుండా అలా జల్లీలా పడనీయండి. మనం కలిపి పొందొద్దు అనమాట, అన్ని వైపులా సమానంగా ఉంటుంది. లేదంటే ఒక దగ్గర ఉప్పు ఎక్కువ, ఒక దగ్గర ఉప్పు తక్కువ అయిపోతుంటుంది. ఉప్పు కూడా అలాగే జల్లండి, మొత్తం సమాంతరంగా అన్ని వైపులా పడేలాగా జల్లండి. మూత తీసి చూస్తే ఇలాగ కిందన అడుగు పట్టకుండా మాడకుండా వెంటనే తీసుకోండి. మనం నీళ్లు పోయకపోయినా సరే ఏమి మాడదు. ఎందుకు మాడదంటే ఆ చికెన్ జాయింట్స్లో ఉన్న వాటర్ దిగి లిక్విడ్గా మారుతుంది అనమాట, ఏం కంగారు పడకలేదు. వీటిలో మీరు కొంచెం వాటర్ పోయండి అంతే చాలు, ఎక్కువ పోసేయద్దు ఎందుకంటే గ్రేవీగా అసలు ఉండకూడదు. కొంచెం వాటర్ పోసి మళ్ళీ మూత పెడితే మనకు కావాల్సినట్టుగా తయారైపోతే, మీరు మాత్రం ఎక్కువ నీరు మాత్రం పోయొద్దు, పోసేరా పులుసు అయిపోద్ది అంతే. అయిపోయిందండి, మనకు కావాల్సినట్టుగా జాయింట్లు అయితే ఉడికిపోయినాయి. వీటిని తీసి పక్కన పెడదాం. మీకు నోట్లో లాలాజలం ఊరుతుందో లేదో నాకు తెలియదు కానండి, వండేటప్పుడు మాత్రం నాకు అస్సలు ఆగేది కాదు. ఎందుకంటే అసలే ఇక్కడ చికెన్ ప్రియుడు ఏం ఆగలడు, కానీ ఏం చేస్తాం పూర్తిగా వండే వరకు చెయ్యట్లపోయింది దాంట్లోకి.
సరే వీటిని పక్కన పెట్టేసాం కదా, మళ్ళా మనం సేమ్ అదే పాత్రలో 6 చెంచాల నెయ్యి వేస్తాం అన్నమాట. ఇప్పుడు నెయ్యి ఎంత వాడినా ఏమి అనారోగ్యం కాదండి, ఎంత వాడినా ఆరోగ్యమే తప్ప అనారోగ్యం అయితే అస్సలు కాదు. నూనె వాడే కంటే నెయ్యి వాడితే 100% బెటర్ అన్నమాట. పచ్చిమిర్చి మనం సగం అందులో వేసాం కదండి, అలాగే ఉల్లిపాయలు కూడా సగం అందులో వేసాం కదా, మిగిలిన సగం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇందులో వేసి బాగా యాపండి. కిందనున్న గ్రేవీ అయితే ఏమి మాడదో, ఎందుకు మాడదంటే ఆరు చెంచాలు నెయ్యి వేసాం కాబట్టి ఏమి అడిగంటదో. అందులోకి మన ఫస్ట్ సగం బిర్యానీ సామాన్లు వాడేం కదండి, మిగతా బిర్యానీ సామాన్లు అన్నీ కూడా ఇందులో వేసేయండి. అవి వెంట లిస్ట్ చెప్పమంటారా, ఆల్రెడీ మీకు తెలుసు కదా. కింద మాత్రం మాడకుండా అలా కలుపుతూనే ఉండండి, ఎప్పటి వరకు మనం నీళ్ళు పోసే వరకునే. అలాగే ఇప్పుడు మనం సగం మసాలా పేస్టు ఆ చికెన్ జాయింట్లోకి వాడాం కానీ మిగిలిన సగం ఇందులో వేసేసి అడుగు పట్టకుండా మాత్రం కలుపుతూ ఉండండి. సరే మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి, అది కొంచెం జల్లండి మొత్తం చుట్టువైపులు అన్ని వైపులు జల్లాక. తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్నాం కదా, ఈ వాటర్ ఎలా వేయాలో చెప్తాను ఆలకించండి. కడిగి పెట్టుకున్న కడిగి పక్కన పెట్టిన బియ్యం ఉంది కదండి, అది గ్లాస్ బియ్యం వేసాం అనుకోండి, మనం 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను చెప్పేది మామూలు రైస్కి అండి, బాస్మతి రైస్కి అయితే కాదు, దాని కొలతలు వేరేగా ఉంటాయి. కడిగి పక్కన పెట్టిన బియ్యం గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల నీళ్లు మనం ఇందులో పోసుకోవాలి. నీళ్ళు పోసిన నుంచి మనకు ధైర్యం వచ్చేది ఏంటంటే ఇంకా అడుగట్టదు మాడు పట్టదు అని చెప్పేసి. మామూలుగా లోకే అక్కడికి ఇక్కడికి ఇలా పార్టీలకు వెళ్తాం కదండి, చక్కగా మనం మగవాళ్ళే వండేసుకొచ్చండి. అన్ని చోట్ల ఆడవాళ్ళు వండాలంటే పని అవ్వదు కదా, మనం మగవాళ్ళు అప్పుడప్పుడు వంటలు కూడా ఎలా నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మాత్రం బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఉప్పు అంటే అంత ఎంత లెక్కలేదు, మనకి ఎంత సరిపోతే అంత వేసుకోండి. తర్వాత మన దగ్గర ఉన్నాయి కదండి కొత్తిమీర పుదీనానే, అవి కొంచెం కొంచెం వేయండి, మొత్తం వేసేయండి, ఉంచండి, ఇంకా చాలా పని ఉంది వాటితోటి. ఎసరు బాగా మరుగుతుంది కదండి, మరి ఈ సమయంలో ఏమేయాలి, మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేయాలన్నమాట. బియ్యం వేసిన తర్వాత మాత్రం ఒక్కసారి మాత్రమే ఇలాగ చుట్టూ వైపులో కలపండి, అన్ని వైపులో అలా అంటుకునేలాగ బియ్యం అన్నిటికీ కూడా మనం ఇప్పటివరకు వేసిన మసాలా సామాన్లు ఇవి అన్నీ కూడా బియ్యం పెట్టాలి, ఒక్కసారి కలపండి. ఒక్కసారి కలిపి మూత పెట్టిన తర్వాత మళ్ళీ మీరు గరిట దాంట్లో పెట్టద్దు, ఓకేనా? ఓకే, ఇప్పుడు మూత తీసి చూస్తే దాదాపుగా 75% బియ్యం అయితే ఉడికింది. ఇప్పుడు దాని మీద మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ చల్లుదాం. ఈ కొత్తిమీర పుదీనా అయిపోయిన తర్వాత మన దగ్గర మసాలా పౌడర్ చూసారా, ఇంకా కొంచెం దాచాం మనం, ఆ దాచింది దీని మీద అలాగా అన్ని వైపులా పడేలా జల్లండి. ఒక దగ్గర సిమ్సతో అలా వేసేయండి, చేతితోటి అలా జల్లండి. జల్లిన తర్వాత మనం జాయింట్లు పక్కన పెట్టాం కదా, అవి తినకుండా దీంట్లో వేయండి. దీంట్లో వేసి కొంచెం ఆ గరిటతో అలా నొక్కండి, ఏం పర్వాలేదు.
మొత్తం చూస్తే మన బిర్యానీ అయితే ఏ క్లాస్గా నెంబర్ వన్గా రెడీ అయిపోయిందండి. ఎందుకు రెడీ అయిపోయిందని చెప్పాల్సిందండి, అప్పటికి నేను టేస్ట్ చేసేయను. బా టేస్ట్ అంటే చికెన్కి చికెన్ అలా ఉడికింది, బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగుంది, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వండిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ కామెంట్ సెక్షన్లో నేను చెప్పినట్టే మీరు వండితే టేస్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకో విషయం అండి, ఎంతసేపు కష్టపడ్డాం కదండి, నచ్చితే మీకు లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. రెండాట్లు ఏదో రోడ్డు మాత్రం చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇళ్ళకి వెళ్ళినప్పుడు గంట ఎంత ముఖ్యమేటో తెలియదు, కానీ మన ఛానల్కి వచ్చిన తర్వాత మనం వీడియో చూసినప్పుడు గంట మాత్రం పట్టాల్సిందేంటి. ఇప్పుడు గంట పడుతున్నాయి కదా, మళ్ళీ నేను ఏదైనా వీడియో పెడితే మీ ఫోన్లోకి వచ్చింది. సరేనా, మరీ మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు సరేనే, ఇంకా వస్తానే.